ఈ రోజు పత్తిలో అతి ముఖ్యమైన సమస్య అయిన తలమాడు తెగులు గురించి తెలుసుకుందాం. పత్తి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారు. తలమాడు వైరస్ ముఖ్యంగా తామర పురుగుల వలన ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన మొక్కల ఆకుల చివర్లు మొదటిలో పసుపు రంగు నుండి చివరకు ఉదా రంగులోకి మారుతాయి. కొన్నిసార్లు ఆకుముడతను కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా లేత చిగుర్లు మాడిపోతాయి. లేత చిగుర్లు మాడిపోవడం వలన మొక్క యొక్క తలభాగం అంతా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. అందువలన దీనిని తలమాడు వైరస్ అని అంటారు. పంటలో ఈ తెగులు సోకినట్లయితే దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తెగులు సోకిన మొక్కల్లో పూత మరియు కాత ఏర్పడవు. ఈ తెగులు వ్యాప్తి చెందినచో దీని నిర్మూలన రైతులకు పెద్ద సమస్యగా మారుతుంది. కావున దీనిని పంటను ఆశించకుండా నిరోధించుకోవాలి. వ్యాధి సోకిన మొక్కల ఆకులను నాశనం చేయాలి. మీరు కలుపు తీయడానికి ఉపయోగించిన వ్యవసాయ పరికరాలను పరిశుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ తలమాడు తెగులు వ్యవసాయ పరికరాల ద్వారా కూడా ఆశిస్తుంది. పంట మార్పిడి చేసుకోవడం వలన కూడా ఈ తలమాడు వైరస్ ను నియంత్రించవచ్చు. అంతేకాకుండా తట్టుకునే రకాలు వేసుకోవడం వలన కూడా ఈ వైరస్ ను నియంత్రించుకోవచ్చు. ఈ తెగుల నిర్మూలనలో సస్యరక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ ముఖ్యంగా తామర పురుగుల వలన ఆశిస్తుంది. కావున పంట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా ఉధృతి ఎక్కువైనచో సిఫారసు చేసిన మందులను పిచికారీ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని పంట సంరక్షణ సలహాల కోసం మా గ్రోవెరో టెక్నాలజీస్ వారి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.